ఈరోజు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తన రాజకీయ జీవితం భిక్ష పెట్టిందే కేసీఆర్ గారు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ. తను ఉద్యమ నాయకులతోటి కష్టపడి శ్రమతోటి గెలిచి పదవులు అనుభవించి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఈ రోజు ప్రభుత్వం పోయేసరికి ఇవాళ పైసలకు అమ్ముడుపోయి ఇవాళ ఏవైతే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాన రోజుల్లో ఈ యొక్క సంజయ్ లాంటి ఎమ్మెల్యేలు ప్రజలు చెప్పులతో ఊళ్ళో తరబి కొడతారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఈ రోజు కథమైపోయింది, ప్రజలు మేము క్షమించారని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. రానున్నది మళ్ళా తెలంగాణ ప్రభుత్వమే, ఈ రాష్ట్రానికి దిక్కు కేసీఆర్ కాబట్టి బిడ్డ. రాన్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏంది, తెలంగాణ ప్రజలు ఏందనేది మాత్రం నీకు తప్పకుండా బుద్ధి చెప్తారు. జగిత్యాల కిల్లానే ఒకప్పుడు ఉద్యమాల కిల్లా, అటువంటి కిల్లా నుంచి నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఈ రోజు ఆ ఉద్యమ స్ఫూర్తికే నువ్వు రాజీనామా చేసినావంటే నీకు ఎంత చిత్తశుద్ధి ఉందో నీకు నువ్వే సిగ్గుపడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేసి ఏ పార్టీ కన్నా ఎల్లన్నా గంగలు దుంకి సాగు మాకు సంబంధం లేదు, బట్ ఫస్ట్ నువ్వు మాత్రం రాజీనామా చేయాల్సిన టిఆర్ఎస్ పార్టీకి. అసలు అనామకుడైన డాక్టర్ సంజయ్ అనే వ్యక్తిని కేసీఆర్ గారు తీసుకువచ్చి ఎమ్మెల్యే చేస్తే కేసీఆర్ గారి మాటకు గౌరవం ఇచ్చి పార్టీకి ఎలాంటి సేవ చేయకున్నా జగిత్యాల ప్రజలు నిన్ను 2 సార్లు పార్టీ నుండి గెలిపించారు. అసలు ఎవరు, హూ ఇస్ డాక్టర్ సంజయ్? సంజయ్ లాంటి వారే కాదు, ఈరోజు పార్టీని విడిచిపెట్టిపోతున్న పెద్దలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలిచి నువ్వు వేరే పార్టీలకు పోవాలి. నీకు ఇచ్చింది ఎమ్మెల్యే పదవి, ఇక్కడ కేవలం బీఆర్ఎస్ కార్యకర్తల కష్టం, కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలకు ఉన్న నమ్మకం అంతేగాని మీరు పొడింగులను గెలిపించే ప్రజలు, మీరు దొంగలు, మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఇక నుండి నగరం వేదికగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నాయకుడు వేరే పార్టీలోకి వెళ్ళినా చెప్పు దెబ్బల పాలవుతారు. మా కార్యకర్తల ఆవేదన ఆక్రోశం ఉన్నది, చెప్పులతో కొడతాం ఇక మిమ్మల్ని. ఖబర్దార్ దొంగ రాజకీయ నాయకులారా, ఉద్యమ ద్రోహులు, పార్టీ ద్రోహులు, కేసీఆర్ నమ్మకాన్ని చేసిన ద్రోహులు మీరు. కాబట్టి ఇక నుండి ఎవరైనా మీకు దమ్ముంటే రాజీనామా చేసి వెళ్ళాలి, మళ్ళీ గెలిచిపోవాలి, అంతేగాని చాతగాని దద్దమల్ల పోవద్దని విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ.